హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు నేను ఆఫీస్ వెళ్తున్నాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుంది నేను ఆఫీస్ వెళ్ళి పిన్ని కోసం అయితే నేను వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే ముందు ముందు ఉండండి మీకే తెలుస్తుంది సో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కదా సో నాకు ఆ ఇంట్లో అలవాటు అయిపోయింది సో ఎంత ఫాస్ట్ గా చేసినా ఇంకా చాలా పని ఉందన్నట్టే అనిపిస్తుంది సో లంచ్ లోకి క్యాబేజ్ అండ్ ఎగ్ కర్రీ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఓట్స్ చేసుకుంటున్నాను నేను ఆఫీస్ క్యాబ్ బుక్ చేసుకున్నాను అది నైన్ ఓ క్లాక్ వస్తుంది ఆ లోపల నేను శ్రీమాన్ ఇద్దరం కలిసి విన్నిని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి నేను మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి క్యాబ్ ఎక్కాలి విన్నీ అయితే నేను వెళ్ళే టైంకి లేవలేదు ఫాస్ట్ ఫాస్ట్ గా లేపేసి తనని తీసుకొని వెళ్ళిపోయాము అలా నేను మబ్బులో అండ్ మా చెల్లి ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది సో తనని తన దగ్గర వదిలేసాము పాపం మేము కూడా వస్తున్నామేమో అని అనుకుంటుంది విన్ని బ్యాగ్ తీసుకొని బాయ్ చెప్తుంది నేను ఇంతకు ముందు కూడా విన్నిని వదిలేసి వెళ్లేదాన్ని కానీ ఇంత బాధ ఇయ్యలేదు చాలా బాదేసింది అనమాట ఈ రోజు ఎందుకంటే త్రీ మంత్స్ నుంచి నేను ఒక్క రోజు కూడా విన్ని వదిలిపెట్టి ఇలా ఆఫీస్కి వెళ్ళింది లేదు సో చాలా బాధేస్తుంది ఐ నో షీజన్ సేఫ్ అండ్స్ బట్ మన బాధ మనకు ఉంటది కదా తింటుందో లేదో ఏం చేస్తుందో ఏడుస్తుందో పడుకుందో లేదో ఇదంతా కానీ తప్పదు కుచ్చు కుచ్చు కూనా పడతా హే సో ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ కి మా క్యాబ్ వస్తుంది అనమాట నేను క్యాబ్ ఎక్కేశాను శ్రీమాన్ నన్ను డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు ఎందుకంటే శ్రీమాన్ కి రోజు కొంచెం లేటుగా ఉందో ఆఫీసు సో నేను నైన్ ఓ క్లాక్ క్యాబ్ ఎక్కానంటే ఆఫీస్కి వెళ్లే వరకు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది పక్క ఎందుకంటే టూ రీజన్స్ ఫస్ట్ రీజన్ ఏమో ట్రాఫిక్ సెకండ్ రీజన్ ఏమో చాలా మంది ఎంప్లాయీస్ ని ఎక్కించుకోవాలి కాబట్టి తిరిగి తిరిగి తీసుకెళ్తాడు సో కొంతమంది లేట్ చేస్తారు లేట్ అయినప్పుడు ఇంకా మనకి లేట్ అవుతుంది అనమాట ఇంతసేపా అని అనిపిస్తుంది బట్ తప్పదు నేనైతే మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఇలా టైం పాస్ చేసుకుంటూ కొంచెంసేపు పడుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాను ఈ మధ్య అయితే పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేశాను చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది పాడ్కాస్ట్ వింటుంటే సో పాటలు కూడా వినడం పక్కన పెట్టేసి పాడ్కాస్ట్ వింటున్నా ఓకే ముచ్చట్లలో పడిపోయి ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నా అని చెప్పడం మర్చిపోయాను ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నా అంటే నా ల్యాప్టాప్ వర్క్ చేయట్లేదు అది పని చేయకపోతే మనకి ఏం పని డినెట్ గా ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిందే సో నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ ఇచ్చారు ఎలాగో నేను ఆఫీస్ వెళ్ళే వరకు లెవెన్ ఫిఫ్టీన్ అవుతుందని చెప్పి మార్నింగ్ క్యాబ్ బుక్ చేసేసుకున్నాను అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్స్ తో కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉండదని చెప్పి కొంచెం తొందరగానే వెళ్తున్నాను ఆఫీస్ కి ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ ఇక్కడికి వచ్చాకే అందరు ఫ్రెండ్స్ అయ్యారు కానీ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామంటే మేము ఇంతకు ముందు అయితే చాలా పెద్ద గ్యాంగ్ ఉండేది మాది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపెనీలో జాబ్స్ వస్తున్నాయి సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పటికైతే ఉన్న వాళ్ళు మహేంద్ర అండ్ తేజు ఇద్దరే ఉన్నారు ఆఫీస్ లో వాళ్ళిద్దరిని కలవడానికి వెళ్తున్నా ఫస్ట్ సో నేను వెళ్ళింది వెనస్డే అనమాట మాక్సిమమ్ చాలా మంది వెనస్డేస్ డెఫినెట్ గా వెళ్తారు ఆఫీస్కి అందుకే ట్రాఫిక్ ఘోరంగా ఉంది ఈ రోజు అండ్ మమ్మల్ని ఆఫీస్లో వదిలిపెట్టే వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది మధ్యాహ్నం అంటే నేను నైన్ ఓ క్లాక్ క్యాబ్ ఎక్కితే ఆఫీస్కి వెళ్ళే వరకు టువెల్వ్ అయింది అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ సో ఎన్నో రోజుల నుంచి బ్యాగ్ లో తుప్పు పట్టిపోతున్న ఐడి కార్డ్ ఈ రోజు తీసాను మా ఆఫీస్ దగ్గర అయితే డెఫినెట్ గా ఐడి కార్డు చూపించింది లోపలికి పంపించారు అనమాట కొన్ని ఆఫీస్ దగ్గర వదిలేస్తారు బికాస్ ఐడి కార్డ్ ట్యాగ్ చూసేసి కానీ మా దగ్గర చూసి మరీ పంపిస్తారు సో వచ్చినట్టు ఐడి కార్డ్ అయితే పక్కా వేసుకోవాలి సో మూడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత అట్ లాస్ట్ ఫర్ సేక్ ఆఫీస్ వచ్చేసింది రాక రాక ఆఫీస్ కు వస్తే ఈ గేట్ క్లోజ్ చేసేసారు నార్మల్ గా ఈ గేట్ ఓపెన్ ఉంటుంది అనమాట మేము ఈ గేట్ నుంచే లోపలికి వెళ్తాం అండ్ ఈ గేట్ నుంచే బయటకు వస్తాం సో అది ఎందుకో క్లోజ్ చేసారు ఈ రోజు సో అడ్డదా వదిలేసి స్ట్రేట్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంత నడిచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాను అండ్ నేను వెళ్ళిన రోజు వెదర్ మాత్రం చాలా బాగుంది చాలా చల్లగా ఉంది నేను వెళ్తుంటే ఇలా మంచి గాలి వస్తుంది సో మా క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న అన్ని ఆఫీసెస్ కంటే మా క్యాంపస్ చాలా బాగుంటది అంటే వేరే ఆఫీసెస్ ఎలా ఉంటాయి అంటే ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ లో అలా ఉంటాయి కానీ మాకైతే చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ చాలా పెద్ద క్యాంపస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయి నేను ఇంతకు ముందు ఆఫీస్ కి రెగ్యులర్ గా వెళ్లే టైమ్ లో అయితే మంచిగా లంచ్ చేసిన తర్వాత మేము అందరం మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాతే మేము వెళ్లి వర్క్ చేసేవాళ్ళం సో ఆఫీస్ కి వెళ్లినప్పుడు అందరు ఫస్ట్ చేసే పని వాష్రూమ్కి కి వెళ్తారు వాష్రూమ్ కి వెళ్లి వాళ్ళు మొత్తం అంతా సెట్ ఉందా లేదా చూసుకుని మేకప్ వేసుకునే వాళ్ళు మేకప్ వేసుకుంటారు హెయిర్ సెట్ చేసుకునే వాళ్ళు హెయిర్ సెట్ చేసుకొని ఆ తర్వాత అప్పుడు ఓడిసీలోకి వెళ్తారు సో నేను వచ్చిన పని కూడా పక్కన పెట్టి ఫస్ట్ మా ఫ్రెండ్స్ ని కలుద్దాం అని చెప్పి వచ్చానమాట సో హీఈ్ మహేంద్ర మా అందరికంటే చిన్నోడు సో మంచిగా ఆట పట్టిస్తూ ఉంటాము మా వాళ్ళు హెల్దీగా తినడం స్టార్ట్ చేశారు సో క్యారెట్ అంటా డీటాక్స్ వాటర్ అంట ఏమేమో తెచ్చుకుంటున్నారు ఆఫీస్ కి అండ్ షీజ్ తేజు ఇవన్నీ తనే తెచ్చిందనమాట అండ్ తేజు ఈజ్ అ సూపర్ పాజిటివ్ పర్సన్ అనమాట సో తేజుతో పది నిమిషాలు మాట్లాడితే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది సో నేను వచ్చిన పని పక్కన పెట్టి అన్ని చేసేస్తున్నా సో వెళ్ళి ల్యాప్టాప్ ప్రిపేర్ చేయించుకొని వచ్చేసా అనమాట అన్ని చెక్ చేసుకుంటున్నా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని లీ మేమందరం కానీ కలిసి ఉంటే డెఫినెట్ గా ఆ ఓడిసి మొత్తం సౌండ్ అనమాట అందరు సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు మేము మాత్రం మా కుళ్ళు జోకులు వేసుకొని పడి నవ్వుతూ ఉంటాం అనమాట సో మధ్యలో వెళ్ళి కొంచెం కాఫీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ నేను ఈ మధ్య డైట్ చేస్తున్నా కాబట్టి తాగలేదు సో ఇది మా ఆఫీస్ లోపలి నుంచి వ్యూ అనమాట చాలా బాగుంటది నాకైతే ఇలానే స్టేర్ చేస్తూ కూర్చోాలనిపిస్తుంది సో నేను రాక రాక ఆఫీస్ కి వచ్చాను కాబట్టి మా వాళ్ళు లంచ్ కి వెళ్దాం అన్నారు సో మేమందరం కలిసి బయటకు వెళ్లాం లంచ్ కి వీళ్ళు చూడండి ఇక్కడికి వచ్చి కూడా వర్క్ చేస్తున్నారు మామూలు డెలికేషన్ కాదు వీళ్ళది నా ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయిపోయింది నేను మా మేనేజర్ కి చెప్పి బిందాస్ గా కూర్చున్నాను అండ్ మేము వచ్చింది నైన్ పులావ్స్ రెస్టారెంట్ అనమాట గూగుల్లో రివ్యూస్ చూసి అందరూ బాగుంది బాగుంది అంటే అప్పుడు వచ్చాము అంబియన్స్ అయితే నార్మల్ ఉంది గూగుల్లో చూసినంత లేదు బట్ ఓకే అండ్ వీళ్ళు ఇక్కడ ఏదో ఆఫర్స్ కూడా పెట్టారు థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే త్రీ హండ్రెడ్ వర్త్ ఏదో గిఫ్ట్ వస్తుందని సో మేము ముగ్గురము మూడు డిఫరెంట్ పులావ్స్ ఆర్డర్ చేసుకున్నాము ఒకటి గోంగూర చికెన్ పులావ్ ఇంకొకటి వెల్లుల్లి కోడివేపుడు ఇంకొకటి చట్పటా చికెన్ పులావ్ రివ్యూస్ లో చూసినట్టే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ అన్నిటికంటే హైలైట్ వెల్లుల్లి కోడివేపుడు చాలా బాగుంది ఈసారి పక్క మా వాళ్ళందరూ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం అని అనుకున్నాము సో ఇలా టేస్టీ టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత కొంచెం సేపు టైం పాస్ చేసాము అక్కడే కొంచెం సేపు ఫొటోస్ తీసుకున్నాము అండ్ కొంచెం సేపు అలా కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాము సో అలా టైం పాస్ అయిపోయింది సో స్పేస్ అయితే ఇంత చిన్నగుంది బట్ టేస్ట్ బాగుంది కాబట్టి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అండ్ మేము కొన్ని ఫొటోస్ తీసేసుకొని బ్యాక్ టు ఆఫీస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాము ఆ రోజైతే నేను పెద్ద వర్క్ ఏం చేయలేదు జస్ట్ ల్యాప్టాప్ లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకుంటు కూర్చున్నాను సో అలా టైం పాస్ చేసిన తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ తేజుకి చూపిస్తున్నా అనమాట లంచ్ బాక్స్ కూడా తెచ్చుకున్నాను తేజు అని చెప్పి సో మాది ఒక పెద్ద గ్రూప్ అనమాట సాయి కృష్ణ తేజు ధను స్పందన సచిన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లాస్ట్ కి మేము ముగ్గురం మిగిలిపోయాం మీ ఆఫీస్ లో అందులోనూ వీళ్ళిద్దరే వస్తున్నారు ఆఫీస్ కి రెగ్యులర్ గా సో మా ఆఫీస్ లోనే క్రాష్ ఫెసిలిటీ ఉందనమాట ఇక్కడికి తీసుకొని వస్తారు పిల్లల్ని నేను కూడా విన్ని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చానమాట కానీ నాకు అంత నీట్ అనిపించలేదు అందుకే నేను ఇంట్లోనే పెట్టేశాను విన్నిని నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట చాలా రోజులైపోయింది కదా నేను బయటకు వచ్చి బస్సు లెక్కి మెట్రో లెక్కి ఇంటికెళ్ళి ఓపు ఇక నాకు లేదు అందుకని చెప్పి ఇంకా సిటీ ఫ్లో బస్సెస్ ఉంటే అది బుక్ చేసేసుకున్నా డైరెక్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దాకా ఉంటుంది ఆ బస్సు సో విన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఇంటికెళ్ళి విని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలి విన్ని అయితే నేను చాలా మిస్ అయ్యాను ఈ రోజు ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి విన్ని కోసం అని అనిపించింది సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాను ఇంతకు ముందు నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు విన్నీని వదిలిపెట్టి వెళ్ళినా సరే నేను ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద రియాక్షన్ ఏమి ఉండేది కాదనమాట ఇప్పుడు తను గుర్తుపడుతుంది కాబట్టి ఎలా ఉంటుందో రియాక్షన్ అని అనుకున్నా సో చూడగానే వచ్చేసింది అనమాట ఎత్తుకోమని చెప్పి సో ఇలా నా ఆఫీస్ కెళ్ళిన డే గడిచిపోయింది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ